హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ అర్షద్. సో ఈరోజు మీరు థంబ్నైల్లో చూసినట్లు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండి. స్కిన్ ఇన్ఫెక్షన్ అది ఏంటి, చాలామందికి తెలియదు, ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి ఎలా సొల్యూషన్ అని చెప్తుంటారు అండి. ఇదంతా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఫేస్ చేసింది, నేను రిజాల్వ్ చేసుకునేది, నాకు ఉన్న సర్కిల్లో నాకు తెలిసిన ఫార్మర్స్ వాళ్ళని డాక్టర్స్ని అందరినీ కలిసి నేను తీసుకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి నేను షేర్ చేసేది. సో మేజర్గా ఇది ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుందండి. మిగతా వాళ్ళ దగ్గర వస్తుంది రాదని చెప్పను, వేరే సీజన్స్లో రాదని నేను గ్యారంటీ చెప్పను. ఈ సీజన్లో ఎక్కువ కనిపిస్తుంది. ఇట్లా స్కిన్ పైన బొచ్చంతా వెళ్ళిపోయి స్కిన్ అంతా చాలా రఫ్గా తయారవుతుంది అండ్ ఇది అట్లే పోతుపోదు మ్యాక్సిమం మొత్తం ఒళ్ళంతా పాకేస్తుంది అనమాట. అండ్ దీనివల్ల చాలా వేరే మన ఫామ్లో ఉన్న అనిమల్స్ అన్నిటికీ పాకేస్తుంది. ఇది చాలా డేంజరస్, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇది కూడా. ఇది చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ నా దగ్గరికి. ఇది నిన్ననే వచ్చింది. సో ఇలా జరుగుతుంది, ఏం చేయాలి? ఒకటి నుంచి రెండు అనిమల్స్, మూడు అనిమల్స్కి ఉంది. కొన్ని వాటికి ఎక్కువగా కనిపిస్తుంది, కొన్ని వాటికి చూడండి ఈ అనిమల్కి చూస్తే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇది ఒక ప్యాచ్ వచ్చింది. సో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకుంటూ ఉండాలండి. అసలు ఇది రావడానికి కారణం ఏంటి? సో ఈవెన్ నిన్న నా ఫామ్లో కూడా నేను కొన్ని అనిమల్స్ని ఐడెంటిఫై చేశాను. ముందర ఉంది వీడియో, వస్తుంది అది. ఎలా నేను చూశాను ఎన్ని ప్యాచెస్ ఉన్నాయో గోట్కి అని చెప్పేసి. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కానీ ఎందుకో కేర్ తీసుకోలేదు. అదేమైంది, ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీనికి ముక్కు మీద వచ్చింది. చాలా చాలా కేసులు వచ్చాయండి మా గ్రూప్లో కానీ నాకు పర్సనల్ కానీ చాలామంది పెడుతుంటారు. దీనికి అది కాళ్ళకే ఇదైపోయింది అనమాట. సో ఇది స్ప్రెడ్డింగ్ డిసీజ్. అంటే డిసీజ్ అని చెప్పను ఇది, నేను ఇది వచ్చేది ఒక పెయిన్లు అంటారు కదా అట్లాంటిది, ఒక టైప్ ఆఫ్ పెయిన్. ఇది కనిపించదు. నేను చాలామందిని అడుగుతాను పెయిన్లు ఉంటాయి ఒకసారి చూడండి అంటే, ఏమీ లేవు సార్ ఏమీ లేవు సార్ అంటారు. కానీ అది వీటిని ఏమంటారు అంటే మైట్స్ అంటారు. మైట్స్ దాని వల్ల ఈ ఇది అనేది మొదలవుతుంది అండ్ ఒకదాని నుంచి ఒకదానికి ఫ్లాక్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇది. అండ్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనిమల్కి బై డిఫాల్ట్. స్కిన్ అంతా చాలా రఫ్గా అయిపోవడము అండ్ బొచ్చుంతా ఊడిపోవడము, అనిమల్ చాలా వీక్ కూడా అయిపోతుంది. చూస్తూనే ఉంటారు మీరు, తింటూనే ఉంది అంతా బాగానే ఉంది అనేసి. కానీ పేళ్ళు మాత్రం మీకు కనిపించవండి. ఇవి ఇది ఎలా ఉంటుందంటే ఒక డాండ్రఫ్ మాదిరిగా ఉంటుంది బాడీ మీద, డాండ్రఫ్ మాదిరిగా. సో ఇలానే స్కిన్ వేరే న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల కూడా అవుతుంది. కానీ ఇలా ప్యాచ్లు పడవు. లోపల స్కిన్ మాత్రం డాండ్రఫ్ లాగా వచ్చేసి హార్డ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇది చూడండి, ఇది నా ఫామ్లో ఒకటి నేను నిన్న చూసింది. దీనికి ఎన్ని ప్యాచ్లు ఉన్నాయంటే నేనే చూసి ఆశ్చర్యపోయాను. నేను ఏం చెప్పానంటే లాస్ట్ వీక్ జస్ట్ ఒక స్ప్రే కొట్టండి, మేబీ అది ఇన్ఫెక్షన్ ఉంటే ఆగిపోతుందంటే, కాదు ఇన్ఫెక్షన్ కాదు, అది ఇన్ఫెక్షన్ని మించి మైట్స్ అనే కొన్ని బాహ్య ప్రాణజీవుల వల్ల ఇది ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. చూడండి అక్కడ ఇక్కడ ప్యాచ్ ఉంది, ఆ పక్క కూడా అనిమల్కి చూశాను నేను. సో ఆ ఎల్లో ఎల్లో కనిపిస్తుంది ఏంటంటే, నేను కొంచెం పసుపు అంటే ఈ వీటికి స్ప్రే చేసి ఏదైనా సరే పసుపు రిలవెంట్ ఉంటాయి మ్యాక్సిమం స్ప్రేస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. అవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటే తగ్గిస్తాయి అన్నమాట. కానీ ఇలాంటి వాటికి ఆ స్ప్రేలు పనికిరావు. నేను లాస్ట్ వీక్ చూసినప్పుడు స్ప్రే కొట్టండి చూద్దామని చెప్పాను. ఈ వీక్కి వెళ్ళి చూస్తే ఆహా ఎటువంటి పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు నాకు, రిజాల్వ్ అయినట్టు ఏమి అనిపించలేదు. సో అందుకని చెప్పేసి మొత్తం ఎన్ని అనిమల్స్ ఉన్నాయనేసి ఇన్స్పెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఓకే ఇన్ని అనిమల్స్ ఉన్నాయి, వీటిని కొంచెం సపరేట్గా చేసేయండి ఎందుకంటే ఇది ఒకదాని నుంచి ఒకటి పాకుతుంది కదా. సో లెటర్ ఇంక వేరే అనిమల్స్కి ఇచ్చేద్దామని చెప్పేసి నేను వీటికి మాత్రమే నేను ట్రీట్మెంట్ అనేది చేశాను. ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటి ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ ఇచ్చాను అన్నమాట వీటికి. ఏం ఇంజెక్షన్ ఇచ్చాను, ఆ డోసేజ్ ఫోటో కూడా పెడతాను మీకు, డోసేజ్ కూడా చెప్తాను అండ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇంజెక్షన్ సబ్కట్లో ఇవ్వాల్సి వస్తుంది. యాక్చువల్గా క్లియర్ కట్గా చెప్తానండి, ఇది ఇంకా నేను దీని మీద చెయ్యి కూడా పెట్టి ఇది చేశాను. చూడండి స్కిన్ హెయిర్ అంతా తీస్తే మొత్తం స్కిన్ కూడా రఫ్గా అయిపోయి అండ్ డాండ్రఫ్ లాగా వస్తుంది. చూస్తున్నారా అది?
సో ఇదంతా జరిగింది కాబట్టి దీనికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ 1 వీక్ ఫాలో అవ్వాల్సిన లివర్ టానిక్ అండ్ కాల్షియం విత్ మల్టీవిటమిన్ కూడా నేను రెడీ చేసి వచ్చాను అన్నమాట మా లేబర్కి చెప్పేసి. సో నెక్స్ట్ 1 వీక్ టు 10 డేస్ వీటికి కోర్స్ అనేది జరుగుతుంది. నేను చేసే ట్రీట్మెంట్ అంతా చేశాను చూసారు ఈ పక్క కూడా. సో అట్లా బాడీ అంతా పాకేసి స్కిన్ అంతా ఖరాబ్ అయిపోతుంది అండ్ అనిమల్ కూడా చాలా వీక్ అయిపోతుందండి. మనకు తెలియకుండానే అనిమల్స్ వీక్ అనేటివి అయిపోతూ వస్తాయి ఈ పర్టికులర్ వచ్చినప్పుడు. అండ్ దీని ఇది వచ్చినప్పుడు నేను ఈ వీడియోలోనే ముందర వస్తుంది మీకు చూస్తే స్నానం కూడా చేయించాలి వీటికి నీట్గా బాగా స్నానం చేయించాలి. ఎందుకంటే ఇవి అంత ఈజీగా వదిలే మైట్స్ కాదు ఇది. ఊరికైనా మనం ఏదో బుటాక్స్ వేసేసి చేసేసామనే రకంగా అయితే అంత ఈజీగా అయితే అవ్వదు, సాల్వ్ అవ్వదు ఇది. సో వీటిని ఒక్కొక్క దాన్ని పట్టుకొని మరీ నేను అంటే వీటిని ఇంకా చేయించలేదు ఎందుకంటే నిన్న నేను ఉన్నాను ఇవన్నీ చూసుకొని చేసుకొని టైం అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కడిగి ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ మన చాలామంది తెలంగాణలో ఫేస్ చేస్తున్నారు వర్షం ఎక్కువ అండి. ఈవెన్ ఆంధ్రాలో కూడా చాలా చోట్ల వర్షం ఉంది. సో ఈ వర్షం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎందుకు చేయించడం లే కొంచెం ఎండ వచ్చిన తర్వాత చేయిద్దాం అనే దాంట్లో కూడా ఆగిపోయాను అనమాట. సో ఈ ప్రాబ్లం మీదనే చాలా వరకు పనులు నావి ఆగిపోయిండే ఇప్పుడు ప్రజెంట్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఒకసారి అనిమల్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాలన్నా కానీ రికవరీకి చాలా టైం తీసేసుకుంటుంది, ఖర్చు కూడా ఎక్కువ పెట్టిస్తాయి. సో ఇక్కడ చూస్తే పర్టికులర్లీ నేను నార్మల్గా షీప్ని వాష్ చేయించాలని చేయించాలండి. సో ఇట్లా మనము నేను ఈవెన్ ఈ సబ్బు కూడా తీసుకున్నాను అన్నమాట. టిక్స్కి రిలవెంట్ టిక్ అవుట్ అనేసి ఒక సబ్బు వస్తుంది, ఆ సబ్బు కూడా తీసుకొని నేను ఇట్లా రుద్దిచ్చి మరీ చేయించాను. నా షీప్లో అయితే నాకు ఈ ప్రాబ్లం లేదు, బట్ నిన్న చాలా రోజుల నుంచి షీప్ని కడగాలనేసి ఉంది. ఇట్లా కడిగించాలి. ఈ మైట్స్ ప్రాబ్లం ఏ వాటికి ఉంటుందో ఆ అనిమల్స్ని మీరు ఇట్లా స్నానం చేయించి నీట్గా ఎండ ఇది వదిలేదు అనమాట. సో ఇట్లా ఈ ప్రొసీజర్ మాత్రం మేబీ ఇప్పుడు చేసాం మళ్ళీ ఇంకొకసారి కూడా చేయించాల్సి రావచ్చు, కానీ సెకండ్ టైం చేసేటప్పుడు ఇట్లా సబ్బు పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. మనం బుటాక్స్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పెట్టుకొని చేసుకుంటే కూడా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే బుటాక్స్తో మనం ఈ బాహ్య పరాన్న జీవులకి ఎలా నిర్మూలించాలనేసి ఒక వీడియో చేసాం ఎక్స్టర్నల్ పారాసైట్స్ మీద, అది చూడండి. అనిమల్స్ అంతా తడిపేసి నీట్గా చేశాను దాంట్లో. సో అట్లా చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాత్రం ఈ రకంగా నేను చేయాల్సింది. ఎన్ని గోడ్స్ ఉంటే అన్ని గోడ్స్కి అదే ఈ పర్టికులర్ ప్యాచ్లు ఉన్న వాటికి ఆ ప్యాచెస్గా వచ్చిన వాటికి మాత్రం నేను ఖచ్చితంగా ఈ రకంగా వాటిని ఫుల్గా నేను కడిగి సబ్బుతో రుద్ది అంతా నీట్గా చేసుకోవాలండి. మేబీ 2 టైమ్స్ కూడా చేయాల్సి రావచ్చు, నాకు డిపెండ్స్. అంటే వీక్ 1 వీక్ 10 డేస్లో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను నేను మనకు సొల్యూషన్ బాగుందా లేదా. అండ్ అది ఆ రికవరీ ఏదైతే లాస్ అయిందో ఆ రికవరీకి కాల్షియం మల్టీవిటమిన్ లివర్ టానిక్లు ఇవన్నీ. సో బేసికలీ ఇంజెక్షన్ ఇంజెక్షన్ అంటున్నాను. ఇంజెక్షన్ ఏంటి అసలు? ఇంజెక్షన్ అంటే ఏం పెద్ద ఇంజెక్షన్ కాదండి, అది డివార్మరే. ఐవర్మెక్టిన్ అనేసి వస్తుంది, ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ వస్తుంది హైటెక్ అనేసి విర్బ్యాక్ వాళ్ళది. చాలా కంపెనీస్లో ఉన్నాయండి, ఇదే కంపెనీ దాని ఏం కాదు. నేను వాడేది మాత్రం హైటెక్ ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్. ఇది 50 కేజీలకు 1 ml ప్రకారం సబ్కట్ ఇస్తాం, చర్మంలో ఇస్తామన్నమాట. ఇది ఒకసారి ఇస్తే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే 2 సార్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది, గ్యాప్ తీసుకొని ఒక 10 డేస్ 15 డేస్ అట్లా గ్యాప్ తీసుకొని. లేదు నార్మల్గా ఉంటే ఒకే ఒక డోస్ చాలు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాని పిక్చర్ కూడా పెడతాను నేను. అది తెచ్చుకొని 1 ml సబ్కట్ ఇచ్చుకోవాలి, సబ్కట్ అంటే చర్మంలో. ఆ తర్వాత బుటాక్స్తో స్నానం, అదే టిక్ అవుట్ అనే సోప్తో స్నానం. తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి బుటాక్స్తో స్నానం. ఇది 90% సాల్వ్ అయిపోతుంది. ఆ న్యూట్రిషన్ డిఫిషియెంట్ అంటే అది ఆ మైట్స్ అంతా మీ అనిమల్ స్కిన్ని ఏ రకంగా డ్యామేజ్ చేసే అదంతా రికవరీకి మీకు కాల్షియం మల్టీవిటమిన్స్ అండ్ ఇది ఐవర్మెక్టిన్ అనేది డివార్మర్ కాబట్టి లివర్ టానిక్ ఇవి మీరు ఖచ్చితంగా కోర్స్ చేసుకోవాలి. నేను దాదాపు లివర్ టానిక్ ఒక 3 డేస్ ఇచ్చాను, 3 డేస్ కోర్స్ చెప్పాను. తర్వాత 10 డేస్ కాల్షియం అండ్ మల్టీవిటమిన్ కలిపి రెడీగా పెట్టేశాను ఫామ్లో. సో వాళ్ళ పని ఏంటి, టైం చూసుకొని టైం ప్రకారం అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏది మిస్ అయినా కానీ మెయిన్గా
ఇంకా న్యూట్రిషన్ అనేది ఇంకా మీ డిపెండెన్సీ అండి, ఎందుకంటే అనిమల్ దీనివల్ల చాలా లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఐవర్మెక్టిన్ ఈ స్నానం మాత్రం ఖచ్చితంగా చేయించాలి. ఈ సీజన్లో మనం ఎండ చూసుకొని వర్షాలు లేనప్పుడు చేసుకోవాలన్నమాట.